కరీంనగర్ జిల్లా బావుపేట చెరువులో ఊరు పండుగ సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది ఊరు పండుగలో పాల్గొనేందుకు వచ్చిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ నాటుపడవలో కాలు పెట్టే ప్రయత్నంలో కుదుపునకు లోనయ్యారు పడవలో మంత్రితో పాటు మరో ఇద్దరు ఉండడంతో బరువు పెరిగి నీళ్లలోకి జారారు అక్కడే ఉన్న పోలీసులు తక్షణం స్పందించి మంత్రిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు అనంతరం మంత్రి గంగుల రేకుర్తి పెంటకమ్మ చెరువు వేడుకల్లో పాల్గొన్నారు తెలంగాణ మోడల్ పాలనే అజెండాగా మహారాష్టలో భారాసాను విస్తరించాలని ఆ రాష్ట నేతలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు మహారాష్టలోని రెండు వందల ఎనభై ఎనిమిది నియోజకవర్గాల్లో ప్రతి గ్రామంలోనూ తొమ్మిది కమిటీలు వేయాలని చెప్పారు తెలంగాణలో రైతులతో పాటు అన్ని వర్గాలకు అందిస్తున్న సంక్షేమం అభివృద్ది మోడల్పై కరపత్రాలు బుక్లెట్స్ సోషల్ మీడియా పోస్టర్లు హోర్డింగ్ల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు మహారాష్ట్ర ప్రజలకు కూడా తెలంగాణ పథకాలు అందించాలని స్పూర్తితో భారాసా పనిచేస్తోందని కేసీఆర్ అన్నారు మహారాష్ట్రలో రైతుల సహా అన్ని వర్గాల ప్రజలు భారాసాలను ఆదరిస్తున్న తీరు సంతోషకరమన్నారు ఎన్నో నదులు ఉన్నప్పటికీ మహారాష్ట్ర రైతులకు అక్కడి ప్రభుత్వాలు సాగునీరు అందించలేకపోవడం బాధాకరమని కేసీఆర్ పేర్కొన్నారు ఎంతోమంది నాయకులు ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులైనప్పటికీ మహారాష్ట ప్రజలను పట్టించుకోలేదని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణలో ధరణి పోర్టల్ ద్వారా రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్ చేసి పది నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా రైతులకు పారదర్శకంగా సేవలు అందిస్తున్నామని కేసీఆర్ అన్నారు మహారాష్ట్రకు చెందిన సామాజిక కార్యకర్త డాక్టర్ సుభాష్ రాథోడ్తో పాటు పలువురు భాజపా శివసేన స్థానిక నాయకులు కేసీఆర్ సమక్షంలో భారాసాలు చేరారు